నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు ఒక తాజాగా కొత్త కథ వెలుగులోకి వస్తుంది ఆ కథ చెప్పింది ఎవరో తెలుసా వైఎస్ భాస్కర్ రెడ్డి ఏంటా కథ అనుకుంటున్నారా సునీల్ యాదవే చంపాడు వైఎస్ వివేకానందరెడ్డిని ఎందుకు చంపాడు సునీల్ యాదవ్ యొక్క తల్లిని వివేకానందరెడ్డి లైంగికంగా వేధింపులకు గురి చేశాడు కాబట్టి ఆ కోపంతోటే చంపేశాడు అనేటటువంటి కొత్త కథని కొత్త స్టేట్మెంట్ని ఇప్పుడు తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ రూపంలో దాఖలు చేశారు వాహ్ సభాష్ ఎన్ని కథలు ఎన్ని గాథలు ఎంత అద్భుతమైనటువంటి స్క్రీన్ప్లే ఎన్నెన్నో అద్భుతమైనటువంటి కథలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇమిడి ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు కదా అసలు వీళ్ళు చెప్పే కథల ముందు పరుచూరి బ్రదర్స్ ఎక్కడ సరిపోతారు హ్యాపీగా వాళ్ళు రిటైర్ అవ్వచ్చు తెలుగు పరిశ్రమలకు అవసరమైనటువంటి కథలు ఇక మీదట వీళ్ళే అందిస్తారు అనేటటువంటి రీతిలో ఈరోజు విమర్శలు వినిపిస్తున్నాయి అంటే ఇదిగో ఇలాంటి సంఘటనల ద్వారానే మనం చూసుకోవచ్చు కథల ఎందు వైఎస్ రెడ్ల కథలు వేరయా అనే విధంగా ప్రస్తుతం తంతు నడుస్తోంది ఎందుకు ఆ తంతు నడుస్తోంది ఎందుకు ఆ విమర్శ వస్తోందో నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను అసలు వైఎస్ రెడ్డి హత్య కేసే కథల పుట్ట కట్టు కథల పుట్ట అనేటటువంటి రీతిగా ప్రస్తుతం మారిపోయింది అసలు ఫస్ట్ ఫస్ట్ చెప్పినటువంటి కథ ఏంటి ఆయన గొడ్డల పోటు కాదు గుండెపోటుతో చనిపోయారని చెప్పేసి హత్య జరిగిన రోజు తెల్లవారు సామున విషన్న వదనాలతోటి అటు అవినాష్ రెడ్డి కానివ్వండి ఆ తర్వాత విజయసాయిరెడ్డి కానివ్వండి వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో ఈరోజు చనిపోయారు ఇది చాలా బాధాకరమైన విషయం అంటూ కెమెరాల ముందు చెప్పినటువంటి మొట్టమొదటి కథని ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే మొదటి కథ అక్కడే ప్రారంభమైంది ఆ తర్వాత అవినాష్ రెడ్డి శశికళ అనేటటువంటి స్థానిక లీడర్ దగ్గర గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పటం మొదలుపెట్టి విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చినటువంటి చెప్పిన అంశాలను బట్టి చూసినట్లయితే గుండెపోటు కథకి రచన దర్శకత్వం అవినాష్ రెడ్డి ద్వారా జరిగింది ఆ తర్వాత దాన్నే సాక్షి మీడియా కూడా అందిపుచ్చుకుంది పెద్ద ఎత్తున ప్రచారం చేసింది మొట్టమొదటి కథ ఇదే మొట్టమొదటి కట్టు కథ ఇది అని చెప్పేసి చాలా క్లియర్గా తెలిపోతుంది దీని వెనక ఎవరున్నారంటే అవినాష్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీ ఇక రెండో కథ మధ్యాహ్నానికి అది గుండెపోటు కాదు గొడ్డల పోటు అని తెలిసిపోయింది వెంటనే ప్లేట్ ఫిరాయించారు ఇంకేముంది చంద్రబాబు నాయుడు చంపించేశాడు బీటెక్ రవి చంపించేశాడు ఆదినారాయణ రెడ్డి దీని వెనక్కున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున గగ్గోలు గగ్గోలు పెట్టారు తెల్లారి సాక్షి మీడియా కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అతిపెద్ద కట్టు కథని బ్యాన్ రయ్యంగా ప్రచురించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా సక్సెస్ఫుల్గా నమ్మించింది వెర్రి గొర్రెల్ని చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లబ్ధి పొందారు ఆ రోజు సాయంత్రం మార్చికి దగ్గర జగన్మోహన్ రెడ్డి కూడా చాలా అద్భుతంగా ఈ కథను రెట్టిగట్టించే ప్రయత్నం చేశాడు మా చిన్నాయన్ని అక్కడికి లాక్కెళ్లారు ఇక్కడికి లాక్కెళ్లారు ఆ తర్వాత పదునైన గొడ్డలతో ఇప్పటి ఇప్పటివరకు గొడ్డలని సంగతి ఎవరికీ తెలియదు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా డెడ్లీ వెపన్ ఉంది తప్ప గొడ్డలని వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఆ తర్వాత సాక్షులు వాళ్ళు చెప్పినటువంటి అంశాల బట్టి గొడ్డల కోసం వెతుకులాడ జరిగింది అది వేరే అంశం సో ఆయన చెప్పినటువంటి కథ అత్యద్భుతం అసలు కళ్ళతో దగ్గరుండి చూశాడా అనేటటువంటి రీతిలో ఆయన రక్తి కట్టించిన విధానం అయితే నభూతో న భవిష్యత్ ఇక నారాసుర రక్త చరిత్ర అనేటువంటి రెండవ కథ కూడా సక్సెస్ఫుల్గా సాగింది సీఎం పీఠం కూడా దక్కింది ఇక అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరో కట్టుకథ ప్రారంభమైంది అదేంటంటే బెంగళూరులో భూదంద అక్కడ సెటిల్మెంట్లో గొడవ వచ్చింది ఎర్ర గంగిరెడ్డికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వలేదు కాబట్టే కోపం పెంచుకున్నాడు కాబట్టే చంపేశాడు అనేది మరో కథ ప్రచారం చేశారు మరో కథ చాలా సక్సెస్ఫుల్గా మీదకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ కథల మధ్య సునీతారెడ్డి మా మా తండ్రి చావుకి న్యాయం జరగదు కాబట్టి నాకు సిబిఐ విచారణ కావాలని చెప్పటం కోరటం పోరాటం న్యాయస్థానాల ద్వారా తెచ్చుకునేటటువంటి ప్రయత్నం సక్సెస్ఫుల్గా జరిగిపోయింది సిబిఐ ఎంక్వైరీ వచ్చింది ఇక వచ్చిన దగ్గర నుంచి గుండెల్లో రైళ్లు పరిగెట్టడం అయితే ప్రారంభమైంది అప్పుడు నాలుగో కథ మీదకి వచ్చింది ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి ఒక ముస్లిం అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఆవిడతో ఒక కొడుకుని కన్నాడు ఆ కొడుకుతో రేపటి రోజున తమకు ఎక్కడ రాజకీయంగా అడ్డొస్తాడో లేదంటే ఆస్తిపరంగా అడ్డొస్తాడనే కారణంతో మహమ్మద్ అక్బర్గా మతం మార్చుకుని మరీ పేరు మార్చుకొని మరీ ఏకంగా పెళ్లి చేసుకుని మరీ మరో కొడుకుని తీసుకొచ్చి మరి మా నెత్తి మీద పెడుతున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో సునీతారెడ్డి సునీతారెడ్డి భర్త రాజశేఖర రెడ్డి హత్య చేయించారు అని చెప్పేసి మరో కథ తెర మీదకి వచ్చింది ఇక ఈ కథల మధ్య ఒక ఉపకథలాగా ఏదో వజ్రాల వ్యాపారం వజ్రాల స్మగ్లింగు దాంట్లో వాటాల గొడవ అందుకని చంపేశారని చెప్పేసి ఇంకో పెట్ట కథ ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ ఏం చెప్తున్నారంటే అబ్బబ్బే ఏమి లేదండి ఇవన్నీ కాదు సునీల్ యాదవే చంపాడు ఎందుకంటే వాళ్ళ అమ్మని లైంగికంగా వేధించాడు కాబట్టి ఆ కోపం పెట్టుకొని మనసులో గూడు కట్టుకున్నటువంటి కోపాన్ని గొడ్డల రూపంలో ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇప్పుడు కొత్తగా భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసి మరీ తెలంగాణ హైకోర్టుకు వినిమించినటువంటి మరో అతి గొప్ప కథ అసలు ఇన్ని కథలు చూస్తుంటే ఇన్ని సీక్వెన్సులు చూస్తుంటే అసలు ఏమనిపిస్తోంది కథల పుట్టను తవ్వితే ఇంకెన్ని పాములు బయటకు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి దీని వెనక ఉన్నటువంటి పెద్ద తలకాయల మెడకు ఉచ్చు బిగుస్తున్న కొద్ది అనేక కథలు అనేక అంశాలు అనేక పిటిషన్లు ఇంకా ఈ కేసుని జీడిపాకంలాగా సాగదీసేటటువంటి ప్రయత్నం గతంలో సిట్ ఉంది సిట్ విచారణ జరుపుతోంది ఏమీ తేల్చలేదు ఈ సిట్ తోటి కాదు ఈ తోటి కాదు మాకు సిబిఐ విచారణ కావాలని చెప్పేసి సునీతారెడ్డి కోర్టుకు వెళ్ళటం తెచ్చుకోవటం ఆ తర్వాత నుంచి వాళ్ల మీద వేధింపుల పర్వం అంటే ఇంకా సాగదేయటం కోసం ఆ దర్యాప్తు అధికారు రామ్ సింగ్ని బెదిరిస్తారు బాంబులేసి చంపేస్తామని వాళ్ళ డ్రైవర్ని బెదిరిస్తారు కడప వదిలిపాకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరిస్తారు వీరన్నింటి నేపథ్యంలో ఆ రామ్ సింగ్ మీద అనేక కేసులు పెట్టేసి ఇంకా సాగేటట్టుగా చేసే ప్రయత్నం అక్కడ ఒక ఆరు నెలలో సంవత్సరం అక్కడ అద్భుతంగా కాలం మొత్తం గడిచిపోయింది ఆ తర్వాత ఏంటి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మమ్మల్ని ఎక్కడ లోపలేస్తారు అనేటటువంటి భయంతో ఈ యొక్క కేసు ఇక్కడే ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉండాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేయటం అది సక్సెస్ కాక ఆ కేసు తెలంగాణ భూభాగం మీదకి వెళ్ళిపోవటం తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలో కేసు నడవటం ఇక్కడ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డటది ఇక ఇక్కడి నుంచి కొత్త కొత్త అంశాలు గూగుల్ టేకౌట్ అని హత్య జరగటానికి ముందు నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లోనే భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి చాలా క్లియర్గా తెలియజేయటం హత్య జరిగిన రోజు తెల్లవారుజామున మూడు గంటలప్పుడు దాదాపు వంద నుంచి నూట తొంభై సార్లు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరివారంతో అవినాష్ రెడ్డి మాట్లాడాడని చెప్పేసి కాల్ రికార్డులతో సహా బయటపడటం ఏకంగా భారతీరెడ్డి పిఏ నవీన్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ని వీళ్ళందరినీ సిబిఐ పిలిపించటం విచారించటం ఇవన్నీ చూస్తుంటే ఈ కథల పుట్ట ఎక్కడో బద్దలవుతుందని చెప్పేసి అప్పుడే ఒక నమ్మకం వచ్చింది కానీ వెంటనే ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం ఆ తర్వాత వేగంగా మారిన పరిణామాలు మళ్ళీ అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇతంతంతా గడిచిపోయిన తర్వాత అసలు సునీతే చేసింది సునీతే చేసిందని నిన్న మొన్నటి వరకు గగ్గోలు పెట్టి వి స్టాండ్ అవినాష్ రెడ్డి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ గణం మొత్తం ఒక్క తాటి మీదకి వచ్చి ఇప్పుడు ఇలా ప్లేటు ఫిరాయించి అబ్బే అబ్బే లేదు లేదు సునీల్ యాదవే వాళ్ళ అమ్మని వేధించినందుకు చంపేశాడని చెప్పేసి ఈ కథలు చెప్తుంటే ఇంత మషాలా నోరుతుంటే ఇంత వండి మార్చుతుంటే ఎవరు నమ్ముతారు ఎవరు వింటారు వెర్రిగోరలు ఎవరున్నారు అర్థం చేసుకోవాలి చెప్పేవాళ్ళు అర్థం చేసుకోవాలి వినేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి చూద్దాం ఈ గాథా సప్తశతి ఇంకెంత కాలం సాగుతుందో ఇంకెన్ని కథలు వస్తాయో ఇంకెన్ని కొత్త కొత్త క్యారెక్టర్లు పుట్టుకొస్తాయో వేచి చూడాల్సిన అంశం ఇప్పట్లో అయితే ఈ కేసు తేలదు ఇలాంటి కొత్త కొత్త కథలతోటి కొత్త కొత్త మషాలా పాత్రలతోటి ఇంకా 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 అలాగే సాగుతుంటుంది ప్రజల్ని ఇంకా వెర్రివాళ్ళం చేసే ప్రయత్నం సక్సెస్ఫుల్గా సాగుతుంటుంది అనేది వాస్తవం 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 చూద్దాం మరి ఇంకెన్ని మలుపులు తిరుగుతాయి ఈ అంశం మీద ఈ యొక్క కథా అంశాల మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు నమస్తే